సత్యసంధుడైన హరిశ్చంద్రుడి చుట్టూ తిరిగే ఈ కథ తన రాజ్యం తన కుటుంబం పోగొట్టుకుని విశ్వామిత్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి హరిశ్చంద్రుడు పడే తపన యాతన వర్ణించే చిత్రం. ఫాల్కే రాజా రవివర్మ చిత్రాలచే ప్రభావితుడై నిర్మించిన సినిమా. ఇందులో పనిచేసిన వాళ్లంతా పురుషులే. స్త్రీ పాత్రలను కూడా పురుషులే పోషించారు. ఆ కాలంలో సినిమాలంటే చాలా తక్కువగా ఏహ్యంగా చూసేవారు. అందులోనూ నటీనటులను ఇంకా ఈసడించుకునే కాలం. స్త్రీలెవరూ ఈ సినిమాలో పనిచేయడానికి ముందుకు రాలేదు. ఈ సినిమా దాదాపుగా 40 నిమిషాల పాటు నడిచే నిడివి గలది. 2008లో హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ అనే సినిమా రాజా హరిశ్చంద్ర సినిమా నిర్మాణానికి మూలం చేసుకుని నిర్మింపబడినది. ఆ కాలంలో సినిమాలంటేనే ఒక జాట్యంలా చూసేవారు. సినిమాలో నటిస్తున్నామని చెప్పకండి, హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని చెప్పండి అని ఫాల్కే తన నటవర్గానికి నచ్చజెప్పారు. ఈ సినిమాను మొదటిసారిగా 1913 మే 3వ తేదీన ప్రజల కొరకు ప్రదర్శించారు. బాంబే గిరిగావులోని కొరోనేషన్ సినిమా దీనికి వేదిక. హాలు బయట ప్రజలంతా బారులు తీరి నిలబడ్డారు. భారత్లో నిర్మించిన మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఇదొక వింత అనుభూతి. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రదర్శించడానికి ఫాల్కే ఏర్పాట్లు చేశారు. దీని విజయంతో ఫాల్కే చరిత్ర సృష్టించి దర్శక నిర్మాతగా స్థిరపడ్డారు. భారతీయ సినిమాలకు ఆద్యుడుగానూ నిలిచారు.